టైం ఇస్తే ఆ పార్టీలు పుంజుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడే దూకుడుగా వెళ్తున్నాయి పార్టీలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పోరాటాన్ని అందుకుంటున్నాయి. ఒక రెండేళ్ళు టైం ఉంది కాబట్టి ఈ రెండేళ్ల లోపల ఆ పార్టీలు పుంజుకొని వాటి ఇమేజ్ని పెంచుకోవడం, లీడర్లు కూడా బీజేపీలో ఒకరిద్దరు లీడర్లు, బండి సంజయ్లు కానీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, ఇంకో లీడర్ కానీ, ఇంకో లీడర్ కానీ, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇమేజ్ గ్రాఫ్ పెంచుకున్నట్టయితే టీఆర్ఎస్కి ఇబ్బంది అవుతుంది. అట్లాగే కాంగ్రెస్లో కూడా రేవంత్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, ఇతర నాయకులు కానీ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇమేజ్ని పెంచుకున్నట్టయితే ఇబ్బంది అవుతుంది, అది పుంజుకున్నట్టయితే. ఇంకోటి టీఆర్ఎస్లో కూడా అసంతృప్తి ఉంది. పదవుల కోసం ఏళ్ళుగా, 7.5 ఏళ్ళుగా వేచి చూస్తున్నటువంటి లీడర్లు ఉన్నారు. ఇప్పటికిప్పుడు వాళ్ళ గ్రాఫ్ బాగా పడిపోయింది. ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు దాదాపుగా 40 వరకు మళ్ళీ పోటీ చేస్తే గెలవరు అనేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టు కేసీఆర్కి వచ్చింది. ఇంకా 2 నెలలు అయితే వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అప్పుడు వీళ్ళందరినీ మార్చినట్టయితే పార్టీలో ఒక రకమైనటువంటి కుదుపు వస్తుంది, తిరుగుబాటు లాంటిది కూడా వస్తుంది. సో ఈ సమస్యలన్నింటినీ స్టడీ చేసిన, లోతుగా స్టడీ చేసినటువంటి కేసీఆర్ అటు ప్రత్యర్థులు బలపడకూడదు, ఇటు టీఆర్ఎస్ మరింత బలహీనపడకూడదు అంటే ఏం చేయాలి అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలి. ఈ డిసెంబర్లోనే వెళ్ళినట్టయితే, ఇంకో 10 నెలల లోపల ఎలక్షన్స్కి వెళ్ళినట్టయితే టీఆర్ఎస్ మీద కొంత అసంతృప్తి పెరిగినప్పటికీ దాన్ని తగ్గించే విధంగా రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు పన్నొచ్చు. అట్లాగే బీజేపీ, కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలు కేసీఆర్ను ఛాలెంజ్ చేసేంతగా వాళ్ళ పర్సనాలిటీని, ఇమేజ్ను పెంచుకోవడానికి స్కోప్ ఉండదు. 10 నెలలు అనేటువంటిది సరిపోదు, షార్ట్ స్పాన్. సో ఈ రకమైనటువంటి వ్యూహాలతోటి వచ్చే డిసెంబర్లోనే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగేటట్టుగా అసెంబ్లీని డిజాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. సో నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు జరగాలంటే దానికి 3-4 నెలల ముందు అసెంబ్లీని డిజాల్వ్ చేయాల్సి ఉంది. లాస్ట్ టైం కూడా అట్లాగే చేశారు కాబట్టి ఈసారి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్తారు, ఆ మేరకే కసరత్తు చేస్తున్నారు. ఆయన తరచుగా ఫామ్ హౌస్కి వెళ్ళి చేసేటువంటి లెక్కలు వేసుకుంటూ ఉంటారు, ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేటువంటిది. సో టీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లు ఎవరెవరు, వాళ్ళ ఇమేజ్ గ్రాఫ్ ఏ విధంగా ఉంది, సిట్టింగ్ ఎమ్మెల్యేలను దాదాపుగా ఎంతమంది మార్చాల్సి వస్తుంది అనేటువంటిది రెగ్యులర్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లతో పాటు ఇతరత్ర సర్వే రిపోర్ట్లు కూడా తీసుకొని లెక్కలు వేసుకుంటున్నారు. ఈసారి కనుక అభ్యర్థుల మార్పు, అట్లాగే టికెట్ ఆశిస్తున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళంతా కూడా టికెట్ రాకపోతే అటు బీజేపీలోకి, కాంగ్రెస్కు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఈ రకంగా కాంగ్రెస్, బీజేపీలు బలపడకుండా, టీఆర్ఎస్ మరింత బలహీనపడకుండా డిసెంబర్లోగా ఎన్నికలకు వెళితే మళ్ళీ గెలవడానికి ఆస్కారం ఉంది అనేటువంటి లెక్కలు కేసీఆర్ వేసుకున్నారు. కనుక ఆ మేరకు అసెంబ్లీని డిజాల్వ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ బీజేపీ, కాంగ్రెస్లు అంచనా వేసుకుంటే ఇప్పటికే స్పీడప్ కావాలి, కానీ అవి ఆ రెండు పార్టీలు ఇప్పటికే స్పీడప్ కాలేదు. వచ్చే ఏడాది డిసెంబర్లో కదా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగాయనేటువంటి తీరుగా కూర్చున్నట్టయితే ఆ రెండు పార్టీలు నష్టపోక తప్పదనిపిస్తోంది.